అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన అనకాపల్లి సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపీ పేరుతో జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి 1, 2, 3 తరగతులు విన్నం చేయడం ద్వారా విద్యార్థులకు పాఠశాలలు చాలా దూరం అయ్యే పరిస్థితి ఉంది. వాళ్లకు ఆర్థిక పరిస్థితులు, రవాణా సౌకర్యం లేక ఇబ్బంది తర్వాత అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విలీనం ద్వారా దాదాపు 26,000 టీచర్ పోస్టుల ఖాళీలు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2,663 పాఠశాల విలీనం చేశారని చెప్పారు. అనకాపల్లి నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ డిగ్రీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అదేవిధంగా యూనివర్సిటీ సమస్య కూడా దీంట్లో చర్చించడం జరిగింది. ప్రధానంగా అనకాపల్లి నగరంలో జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడినప్పటికీ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు పర్మినెంట్ టీచర్ లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి అదేవిధంగా శిథిలా వ్యవస్థలో భవనం ఉంది, పీటీలు అవసరం ఉంది, గేమ్స్ కూడా విద్యార్థులకు చాలా అవసరం, వాటిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. మరి అదేవిధంగా ఈ అనకాపల్లి నగరంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే డిగ్రీ చదవాలి అంటే విశాఖపట్నం పోయే పరిస్థితి ఉంది విద్యార్థులంతా కూడా. కాబట్టి అనకాపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఏవైతే నిధులు, అక్రమాలు, నియామకాలు, వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపించాలి. గత నెలలో కూడా ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని చెప్పేసి విద్యార్థుల సంఘాలుగా పోరాటం చేసినప్పుడు ఇంతవరకు కూడా రాష్ట్ర మంత్రులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా రిజిస్టార్, అదేవిధంగా వీసీ ప్రసాద్ రెడ్డి వివరిస్తూ ఉన్నారు, చాలా దారుణంగా వివరిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీసీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలుగా ఇవాళ వీసీలు కానీ రిజిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి వీసీలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏ విధంగా ఉండాలి, యూనివర్సిటీలు విద్యార్థులకు అనుసంధానంగా ఉండాల్సినటువంటి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, రెక్టార్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక నిర్బంధంలో